வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ன பரமனடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யட்டொழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளைச்சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உயுமாறெண்ணி உகந்தேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ ரெண்டவ பாசுரம் வையத்து அனே பாசுரம். ஆண்டாள் ఈ పాసురము చేత కృత్యాకృత్య వివేకాన్ని చేస్తున్నారు. ఈ ధనుర్మాస నోమున అనుష్ఠించేవాళ్ళు ఆచరించేవాళ్ళు కొన్ని వస్తువులను స్వీకరించాలి, కొన్ని వస్తువులను తిరస్కరించాలా, ఈ నోమును అనుష్ఠించే సమయంలో అలా ఉండాలి అని కృత్యాకృత్య వివేకం, ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అనేటువంటి దాన్ని ఆండాళ్ మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. వయ్యత్తు వాళ్వీర్ఘాళ్
అని ఆరంభిస్తున్నారు. ఈ ప్రపంచంలో జన్మించే భాగ్యాన్ని పొందినటువంటి ఓ మనుష్యులారా, ఓ గోపకన్యుగులారా అని పిలుస్తున్నారు. వయ్యత్తు వాళ్వీర్హాళ్ అంటే ఈ ప్రపంచం ఎటువంటిది, ఈ భూలోకం ఎటువంటిది అంటే మన పెద్దలు ఈ భూలోకాన్ని కీర్తించి ఉన్నారు. ఈ భూలోకం ఎటువంటిది అంటే ఈ భూలోకంలో పుణ్య నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ భూలోకంలో ఎన్నో దివ్యక్షేత్రాలు కనబడుతూ ఉన్నాయి. భగవద్ దర్శనం, నదీ స్నానం అన్నిటికీ తగిన కర్మభూమిగా ఈ భూమి ఉన్నందువలన మన పెద్దలు ఈ కర్మభూమిగా ఉన్నటువంటి ఈ భూలోకాన్ని వాళ్ళు ప్రశంసించారు. వేదాంత దేశికులు వారు, వైష్ణవ ఆచార్యులు వారు వైకుంఠ వాసేపి నమేభిలాష అని అన్నారు. శ్రీవైకుంఠ వాసం కూడా నాకు వద్దు, ఈ భూలోకంలో సత్యవ్రత క్షేత్రం అనేటువంటి కాంచీపురంలో వసిస్తూ వరదరాజస్వామిని సేవిస్తూ ఉంటాను అని అన్నారాయన. అదేవిధంగా పరాశర భట్టర్ అని ఒక శ్రీవైష్ణవ ఆచార్యులు వారు శ్రీరంగంలో ఉండేవారు. విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు. ఆయన తమ యొక్క వృద్ధాప్యంలో అతని యొక్క వీపులో ఒకనొక పుండు ఏర్పడినది. అతని యొక్క శిష్యులు వచ్చి మీరు కష్టపడుతున్నారా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, నాకు ఇటువంటి ఏ కష్టం లేదు, ఒకవేళ నాకు మరణం అని ఒకటి సంభవిస్తే ఈ శ్రీరంగ వాసాన్ని వదిలేసి, కావేరి స్నానాన్ని వదిలేసి, రంగనాథస్వామి దర్శనాన్ని వదిలేసి శ్రీవైకుంఠం వెళ్ళవలసి వస్తుంది కదా అని దాన్ని తలుసుకొని నేను కష్టపడుతున్నాను అని చెప్తూ ఈ భూలోకం యొక్క, ఈ భూమి యొక్క, కర్మభూమి యొక్క ఆ వైశిష్ట్యాన్ని చక్కగా పొగిడారు. అటువంటి భూమి ఇది. వయ్యత్తు వాళ్వీర్ఘాళ్ అటువంటి ఈ భూమిలో వసించే భాగ్యాన్ని పొందినటువంటి ఓ గోపకన్యుకులారా, నామం నంబావైక్ మనమంతా కలిసి ఏ ఈ ధనుర్మాస నోము కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నామో ఈ నోము కార్యక్రమంలో సెయ్యుం కిరిసైహల్ కేళీరో, మనం చేయవలసినటువంటి క్రియాకలాపం, ఏ ఏ కార్యాన్ని చేయాలి, దీన్ని చేయకూడదు, దాన్ని గురించి నేను చెప్తాను, కేళీరో మీరు వినండి అని అన్నారు. అంటే చెప్పే విషయం ముఖ్యమైనటువంటి విషయం కనుక, భగవంతునికి సంబంధించిన విషయం కనుక, మీకు భగవంతుడు ఇచ్చిన చెవి ఉంది, అందులో ఎన్నో విషయాలను వింటున్నాం మనం, కానీ వినవలసినటువంటి విషయాన్ని వినకుండా వేరే విషయంలో వినడం అనేది బాగుండదు అనేటువంటి దాన్ని మహాభారతంలో పురుషార్థోయమప్యేక యత్ కథా శ్రవణం హరేహే అని భీష్మాచార్యులు చెప్పడం జరుగుతుంది. ఈ భగవంతుని యొక్క, శ్రీహరి యొక్క కథామృతాన్ని వినడానికే ఈ చెవి ఉంది, అందువల్ల అటువంటి మంచి విషయాల్ని వినాలా, కేళీరో వినండి. పార్కడలు పయ్యత్తుయిన్ర పరమ నడిబాడి క్షీరాబ్దిలో సొగుసుగా యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ క్షీరాబ్దినాథుని యొక్క, పార్కడలు పయ్యత్తుయిన్ర పరమన్ అడిపాడి ఆ క్షీరాబ్దినాథుని యొక్క తిరువడిను, పాదార విందాన్ని ఈ ధనుర్మాసంలో మనం కీర్తించాలి అని ముందుగా చెప్తున్నారు. చేయవలసినటువంటి కార్యం ఇది, తప్పకుండా చేయాల. ధనుర్మాసంలో శ్రీహరిను, ఆ క్షీరాబ్దినాథుని ఎల్లప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి. పార్కడలు పయ్యత్తుయిన్ర పరమన్ అడిపాడి నెయ్యుణ్ణోం పాలుణ్ణోం, మనకు సోమరితనాన్ని ఎక్కువగా వృద్ధి చేసే విధంగా ఉన్నటువంటి, ఎల్లప్పుడూ నిద్ర వచ్చేటట్టు చేసే ఈ నెయ్యి పాలు వీటిను ఈ వ్రతం అనుష్ఠించే సమయంలో మనం దాన్ని ఉపయోగపరచము. నెయ్యుణ్ణోం పాలుణ్ణోం దాన్ని మనం స్వీకరించకూడదు, తీసుకోకూడదు, దాన్ని తాగకూడదు. నాట్కాలే నీరాడి తెల్లవారుజామున లేవాలి. బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ వ్యాహరేత్ వైష్ణవప్పుమాన్ హరిర్ హరిర్ హరిరితి చింతయేత్ ఆత్మనోహితం అని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక, బ్రాహ్మ ముహూర్తంలో లేచి హరినామస్మరణం 7 సార్లు మనం పరుపులో కూర్చొని హరి హరి హరిని చెప్తూ లేవాలి. అందువల్ల నాట్కాలే నీరాడి తెల్లవారుజామున బ్రాహ్మ ముహూర్తంలో 4:30 ఆ ప్రాంతంలో లేచి స్నానం చేసి, నాట్కాలే నీరాడి ఎట్లయితే భరతుడు బాగా పెంచబడినటువంటి వాడు, అత్యంత సుఖ సమృద్ధ సుకుమార సుఖోచిత క
కథన్ను అపరరాత్రేషు సరయూం అవగాహతే అని రామాయణంలో చెప్పినట్టు భరతుడు ఎట్లయితే స్నానం చేశాడో ఆ విధంగా తెల్లవారుజామున మనం లేచి స్నానం చేసి నాట్కాలే నీరాడి మెయ్యెట్టొడుదోం మలరెట్టు నాం ముడియోం కాటుకలను మనం పెట్టుకోము పుష్పాన్ని పెట్టుకోము అదంతా ఈ ధనుర్మాస నోము అనుష్ఠించే సమయంలో వీటిని వదలాలట నా నెయ్యిట్టొడుదోం మలరెట్టు నా ముడియోం సెయ్యాదన సెయ్యోం ఏదేది చెయ్యకూడదని శాస్త్రం చెప్తుందో అటువంటి దాన్ని చెయ్యము సెయ్యాదన సెయ్యోం తీ కురళైచ్చన్రోదోం ఇతరుల దగ్గరికి వెళ్ళి కలహం చెయ్యము తీ కురళైచ్చన్రోదోం అయ్యమం పిచ్చయుం ఆందనయుం కైఘాట్టి ఈ ధనుర్మాస నోమును అనుష్ఠించే సమయంలో సత్పాత్రానికి దాన ధర్మాది కార్యం చేస్తాం అంటే సాధువులకు అదేవిధంగా ఈ దేహి అని వచ్చే యాచకులకు ఈ ధనుర్మాసంలో దాన ప్రక్రియను మనం చక్కగా అనుష్ఠిస్తాం అయ్యమం పిచ్చయుం ఆందనయుం కైఘాట్టి ఈ అన్నిటిను మనం సక్రమంగా చేస్తూ ఉయ్యుమారెణ్ణి మనం ధరించేదానికి వీలుగా మనం ఈ కార్యాన్ని ఈ ధనుర్మాసను అనుష్ఠించే సమయంలో చేస్తాం ఉయ్యుమారు ఎణ్ణి ఇది ఒక అర్థం మరొక అర్థం ఉయ్యుం ఆరు ఎణ్ణి మనం ధరించడానికి తగినటువంటి ఆరు విషయం అంటే మనం ధరించాలా అంటే దానికి ఆరు అంశం వేదాంతంలో చెప్పబడి ఉంది ఆ ఆరు అంశం ఇది అంటే శరణాగతి అనేటువంటి గొప్ప విషయం ఆ శరణాగతికి ఆరు అంగం ఉంది అని శాస్త్రం చెప్తుంది మనం ధరించడానికి కావలసినటువంటి ఆరు అంటే శరణాగతికి సంబంధించినటువంటి విషయం దాన్ని మనం తెలుసుకుంటాం దాన్ని తెలుసుకుంటేనే భగవంతుడు మన విషయంలో తమ యొక్క ప్రీతిను వర్షిస్తాడు ఇది ఒక అర్థం అదేవిధంగా ఉయ్యుం ఆరు ఎణ్ణి కాంచీపురంలో తిరుక్కచ్చి నంబి అని ఒక మహానుభావుడు ఉండేవారు వైశ్యకులంలో ఆయన అవతరించినటువంటి ఆ మహానుభావుడు భగవద్ రామానుజాచార్యులు వారు అతన్ని బాగా గౌరవించేవారు కంచి వరదరాజస్వామికి విసనకర కైంకర్యం చేస్తూ ఉన్నటువంటి స్వామి ఆయన ఆయన భగవంతునితో ఎవరు లేని సమయంలో నేరుగా మాట్లాడతారట వరదరాజస్వామితో భగవద్ రామానుజాచార్యులు వాడు కూడా మాట్లాడలేదు ఈయన ఆ భాగ్యాన్ని పొందారు అందువల్ల ఒకరోజు స్వామి దగ్గరికి వెళ్ళి మీరు నా యొక్క సందేహాన్ని తెలుసుకొని రండి దానికి సమాధానమని తిరుక్కచ్చి నంబి దగ్గర రామానుజాచార్యుల వారు అడిగి అదేవిధంగా ఆయన దగ్గర అడిగి తిరిగి వచ్చి ఈయన దగ్గర చెప్పడం అనేది జరిగినది ఆయన చెప్పిన విషయం ఆరు అంశాలు దాన్ని కూడా ఇక్కడ మన పెద్దలు వ్యాఖ్యానంలో చెప్తారు ఉయ్యుమారెణ్ణి మనం ధరించడానికి కావలసినటువంటి ఈ ఆరు అంశాలను మనం అర్థం చేసుకుంటాం దానివల్ల సంతోషిస్తాం ఉహందు అంటే సంతోషించి అని అర్థం ఉహందేలో రెంబావాయ్ ఆ విధంగా మనమంతా ఈ ధనుర్మాసనోమును అనుష్ఠించే మనం సంతోషిస్తాం అని ఈ రెండవ పాసురంలో ఆండాళ్ పేర్కొంటున్నారు మొదటి పాసురంలో నారాయణనే అని చెప్తూ ఆ శ్రీవైకుంఠాధిపతిని కీర్తించిన ఆండాళ్ ఈ రెండవ పాసురంలో ఆ శ్రీవైకుంఠలోకాని క్రిందలోకం ఆ సత్యలోకంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి క్షీరాబ్దిలో ఉన్నటువంటి క్షీరాబ్దినాథుణ్ణి ఈ పాసురంలో పేర్కొంటున్నారు ఆండాళ్ తిరువడిగళే శరణం.